ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ కావాలి రూల్ ప్రకారం కానీ ఈ ఏడాది ఏప్రిల్ 16 నుంచి స్టార్ట్ అయ్యింది మందకొడిగా సాగుతోంది అకాల వర్షాలు వచ్చేసాయి ఇప్పుడు కృష్ణరాజు గారు చెప్పారు గతంలో బ్రిటిష్ కాలంలో వాళ్ళు వ్యాపారాన్ని కూడా ఒక జూదంతో పోల్చేవారు అని చెప్పి అప్పుడు అంత టెక్నాలజీ లేదు ఇప్పుడు మనకు టెక్నాలజీ వచ్చింది రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు కూడా గోదావరి జిల్లాల పర్యటనలో ఒక మాట అన్నారు నీనే ఉండి ఉన్నట్లయితే ఇటువంటి పరిస్థితి ఉండేదా అకాల వర్షాలకు కనీసం ఒక ధాన్యం బస్తా అయినా ఒక బస్తా ధాన్యం అయినా తడిచేదా అని చెప్పేసి దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి గోవింద్ రెడ్డి గారు ఏం చెప్తారు రైతుల విషయంలో ఈ ప్రభుత్వం చాలా వాళ్ళని అంటే టైం కి ధాన్యం కొనడంలో రైతుల్ని ఆదుకోవడంలో చాలా జాప్యం చూపిస్తోంది అనేది ప్రధానంగా ప్రతిపక్షాల నుంచి వస్తున్న ఆరోపణ ఏం చెప్తారు ఈ విమర్శలకి గోవింద రెడ్డి గారు రవి గారు ముందు మీకు తర్వాత చర్చలో పాల్గొన్నటువంటి మిగతా పెద్దలకు అందరికీ నమస్కారం నమస్కారం సార్ జోక్ ఏంటంటే అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా అడిగితే ఆ రైతు ఇమీడియట్ గా ఏమన్నారు సార్ మీరు ఉండింటే కదా అసలు వర్షాలు రావస్తారని అన్నారు ఆ రైతు కాబట్టి ఇప్పుడే కృష్ణరాజు గారు కృష్ణరాజు గారు చెప్పారు ఎన్ని కరువు మండలాలు ఇప్పుడే కదా సార్ ఈవెన్ 2004 ముందు కూడా ఆయన కరువు అంతా కూడా జంట పిల్లలు అనేటువంటిది ఆ విధంగా ఆయనకు ఆ పేరుంది అది ఎందుకో దురదృష్టముగానే 2014-19 కూడా సేమ్ పరిస్థితి వచ్చినటువంటి ఒక వాస్తవ విషయాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి సార్ సార్ ఈ ప్రభుత్వము 2019 నుంచి కూడా ముఖ్యంగా నేను ఇంతకు ముందు కూడా చెప్తున్నాను ప్రధానంగా 6 రంగాల మీద పెద్ద ఎత్తున ఇవంతా కూడా కేంద్రీకరించడం జరిగింది ఒకటి విద్య రెండోది వైద్యము మూడోది వ్యవసాయము నాలుగోది సామాజిక న్యాయము అదే విధంగా ఐదోది మహిళా సాధికారికత ఆరోది పరిపాలన సంస్కరణలు దీనివల్ల మీకు అందరిని కూడా కాంప్రహెన్సివ్ గా అన్ని సెక్షన్స్ ఆఫ్ ది పీపుల్ ను అంటే దరిదాపు 1,60,00,000 కుటుంబాలు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఇవంతా కూడా కాంప్రహెన్సివ్ గా అందరి సంక్షేమాన్ని కూడా పెద్ద ఎత్తున కవర్ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వము రెండోది ఒక ఏపుకున్న అడ్మినిస్ట్రేషన్ ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో ప్రతిదానికి కూడా స్పందించేటువంటి విధానం ఆయన ప్రభుత్వ అధికారులు ఎందుకంటే ప్రభుత్వం మీకు తెలుసు అది ఒక వ్యవస్థ ఒక్క వ్యక్తి కాకుండా ఒక పెద్ద వ్యవస్థ ఆ వ్యవస్థను గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణలు అందుకని ఈ 15,000 ఏ విధంగా గ్రామ సచివాలయాలు ఆర్బీకే సెంటర్లు సార్ దాదాపు 15,300 సచివాలయాలు ఉంటే 1,10,00,000 ఒక 5 బిల్డింగులు కట్టబడ్డాయి ఎందుకంటే ఈ బిల్డింగుల ద్వారా అక్కడ ప్రభుత్వ అధికారులు కంప్లీట్గా ఇంకొకటి రెండు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని పెద్ద ఎత్తున వాడుకోవడం ఇప్పుడు ఈ క్రాపింగ్ ఉంది ఎన్ని ఎకరాలు కూడా ఒకప్పుడు ఏదో కాకి లెక్కలు మన జిల్లా కలెక్టర్లను అడగడము వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ అధికారులతో అడగడము అంటే ఏది కూడా కరెక్ట్గా ఎన్యూమరేషన్ జరిగేది కాదు ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ ఎవరమైనా బటన్ నొక్కి కనుక్కోవచ్చు ఏ ఊర్లో ఎన్ని ఎకరాలు ఏ విధంగా ఏ పంట వేసినారు అనేది లేకంటే కాబట్టి ఇవంతా కూడా ఒక్కసారి ఎన్యూమరేషన్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది అందుకనే వ్యవసాయ అధికారులను దీంట్లో ఖచ్చితంగా వాళ్ళను మరి వ్యవసాయ మంత్రి గారు ఎందుకంటే చాలా ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ ఆయన సో ఆయన ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి డైరెక్షన్ కంట్రోల్లో జరుగుతున్నటువంటి ఈ ఈ ఒకటి నేను ఇదంతా కూడా మీకు చెప్పడం జరిగింది సార్ మీరు ఇంతకు ముందు మనం అడిగినాం ఒకప్పుడు చంద్రబాబు గారు ఇన్పుట్ సబ్సిడీ అంటామంటే అకాల వర్షాలు కానీ కరువులు కానీ వస్తే దీన్ని ఆ పంట నష్టాన్ని మనం ఎంత బేరీ చేస్తే నిజానికి 2017 పంట నష్టాన్ని కూడా ఆయన 2019 కూడా చేయకపోతే దరిదాపు 1,500 కోట్ల రూపాయలు అనుకుంటాను కరెక్ట్ ఫిగర్ నా దగ్గర లేదు సో అంతా కూడా 2019 ఈయన వచ్చిన తర్వాత ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినారు అంటే
పంట అకాల వర్షాల వల్ల జరిగిన దాన్ని ఇన్పుట్ సబ్సిడీ అంటాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు, రబీలో ఏదైనా కూడా ఇలాంటి పరిస్థితులు వస్తే ఖరీఫ్ లో ఇవ్వడం, ఖరీఫ్ లో వస్తే రబీలో ఇవ్వడం. ఇప్పుడు రబీలో ఈ అకాల వర్షాల వల్ల వచ్చిన దాన్ని మీరు ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ లోనే జూన్ జూలైలోనే వీళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ వచ్చేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. రెండోది ఇన్సూరెన్స్ అన్నారు. ఇన్సూరెన్స్ అంటే ముఖ్యంగా